ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భూకంపం 1000 మందిని బలి తీసుకుంది. మరో 1500 మందికి పైగా గాయపడ్డారు. మొదట 255 మంది మృతి చెందినట్లు అంచనా వేసినప్పటికీ ఆ సంఖ్య భారీగా పెరిగింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.1గా నమోదు కాగా వందల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంప ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని ఖోస్తు ప్రావిన్స్లో నిన్న తెల్లవారుజామున పెను విధ్వంసం సృష్టించింది. సుమారు 1000 మంది దాకా మృత్యువాత పడగా 1500 మందికి పైగా గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వార్తా సంస్థ బక్తర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను కైవసం చేసుకున్న తర్వాత అంతర్జాతీయ సహాయక సంస్థలు ఆఫ్ఘాను వీడడంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టతరంగా మారింది. పైగా ప్రకృతి వైపరీత్యం మారుమూల గ్రామీణ పర్వత ప్రాంతంలో సంభవించడంతో సమాచారం అందడం కూడా కష్టమవుతున్నదని న్యూస్ ఏజెన్సీ తెలిపింది. పంతొమ్మిది వందల తీవ్రతతో భూకంపం సంభవించడంతో అప్పుడు 4500 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత ఇంత భారీ వైపరీత్యం చోటు చేసుకోవడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. పాకిస్తాన్ సరిహద్దుల్లోని ప్రాంతాల్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదైందని వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో ఇండ్లు మట్టితో నిర్మించడం, సాధారణంగా కొండచర్యలు విరిగిపడే ప్రాంతం కావడం కారణంగా భారీ ప్రాణనష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా ప్రావిన్స్లోని ఖోస్తు నగరానికి నైరుతి దిక్కున 50 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పాకిస్తాన్లో కూడా భూకంపం ప్రభావం చూపింది. పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్, ఖైబర్ పంక్తుత్వా ప్రావిన్స్లోని పలుచోట్ల ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.